మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మనస్పూర్తిగా అందరికీ శుభాకాంక్షలు ఇంకొక మహోన్నత నాయకులు కూడా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈరోజు నవటం దానికి కూడా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు వారు చనిపోయిన ఎన్ని దశాబ్దాల తర్వాత కూడా వారి సమాధి ఇన్ని దశాబ్దాలు దాటుతున్నాయి కానీ ఈరోజుకి వారిని గుర్తుపెట్టుకొని మనం ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ అంటే దేశం మొత్తం ఈ రోజున అందరికీ అంజలి ఘటిస్తుందంటే వారు ఎంత నిస్వార్థంగా దేశానికి సేవ చేశారు ఎన్ని పోగొట్టుకున్నారు ఎంత నిజాయితీగా ఉన్నారు అన్నదే సూచిస్తూ ఉంది ముఖ్యంగా ఈ రోజున గాంధీ జయంతి రోజున ఈ మచిలీపట్నం ముసులీపట్నం అందరు బందరిగా పిలిచే ఈ మచిలీపట్నంలో చాలా ప్రత్యేకత ఉంది దీనికి దేశం మొత్తానికి దేశం మొత్తానికి జాతీయ జెండా రూపుదిద్దిన నేలేది పింగళి వెంకయ్య గారు జన్మించిన నేల ఇది అలాంటి నేల నుంచి ఈ రోజున గాంధీ జయంతి జరుపుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది బందర్ జాతీయ ఉద్యమాలకి ఇది చాలా పునీతమైన నేల ఇది ముఖ్యంగా మనకి ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ ఇక్కడ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టబడింది స్వరాజ్యం కోసం నినాదాలు జోరు అందుకున్న సమయంలో పోరాటాలు ఎక్కువైన రోజు సమయంలో చాలా జాతీయ ప్రేరణతోటి మనదైందని చెప్పి జాతీయ ప్రేరణ కోసం పెట్టింది నేషనల్ కాలేజ్ మన మచిలీపట్నం అది గాంధీ గారు కూడా అనేక పర్యాయం పర్యట పర్యటించారు నాకు తెలిసి రెండు మూడు సార్లు పైన వచ్చారు ఇక్కడికి రెండోసారి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో నేషనల్ కాలేజ్లో ఆయన ప్రత్యేకించి ఆయన లెటర్ రాసింది ఈరోజుకి అందరికీ గుర్తుంటా ఉంటుంది ప్రభుత్వాలు కూడా గాంధీ జయంతిని మొక్కుబడిగా జరుపుకోవడం కాకుండా ఈరోజున శిథిలావస్థకు చేరుకొని సరైన విధి విధానాలకి నోచుకోలేకుండా ఈ నేషనల్ కాలేజీని నిజంగా దాన్ని కాపాడుకోవటం దాని తాలూకు గొప్పతనం కోసం ఎంత మహానుభాయితీ వచ్చారో అక్కడి నుంచి మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పింగళి వెంకయ్య గారు అడవి బాపిరాజ్ గారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అలాగే మన దత్తాత్రేయులు అని చెప్పి ఆంకాలజిస్ట్ పద్మ అవార్డు గ్రహీత నూరీ దత్తాత్రేయులు అని చెప్పి ఆంకాలజిస్ట్ ప్రపంచం ఎన్న ఆంకాలజిస్ట్ ఇలాంటి మహానుభావులు ఎందరో వచ్చారు ఈ కాలేజ్ నుంచి కొంతమంది అధ్యాపక అధ్యాపకులుగాను కొంతమంది విద్యార్థులుగాను ఉన్న పరిస్థితి వాళ్ళందరూ అంత గొప్ప గొప్ప వాళ్ళు చదువుకునే కాలేజీ కానీ విద్య చెప్పిన కాలేజ్ కానీ ఈ రోజున ఎలాంటి స్థితిలో ఉండటం నిజంగా గాంధీ గారి స్ఫూర్తిని ప్రభుత్వం చిత్తశుద్ధిగా తీసుకెళ్లాలంటే ఒకసారి నేషనల్ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది అది నాకు తెలిసేది సరైన పరిస్థితిలో లేదనేది నాకు చెప్తా ఉన్నారు ఈరోజున యాక్చువల్గా దీనికి సరైన ప్లాట్ఫామ్ నా ఉద్దేశంలో ఇక్కడికంటే కూడా గాంధీ గారు తిరిగిన నేల గాంధీ గారు ఉన్న నేషనల్ కాలేజీలో కనుక వెళ్ళుండ మరింత బాగుండేదని నా మనస్ఫూర్తిగా నాకు నా ఆకాంక్ష అది ఈ కుదిరితే ఈ ట్రిప్నో లేదంటే ఏదో ఒక సమయంలో గాంధీ గారు అడుగుపెట్టిన ఆయన రాసిన ఈ నేషనల్ కాలేజీలో ఒకసారి వెళ్ళి దాన్ని సందర్శించాలని నా కోరిక అది త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నాను ఇందాక పాట ఉంటా ఉంటే రఘుపతి రాఘవ రాజారాం అనేది మన దేశం తాలూకు సనాతన ధర్మం తాలూకు గొప్పతనం ఏంటంటే మతాన్నైనా సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది అనేది రఘుపతి రాజారాం ఈశ్వర అల్లా తేరినాం అనేది యాక్చువల్లీ ఈశ్వర్ అల్లా తేరినామనే పా వాక్యం లేదు అది మొత్తం అది శ్రీరామచంద్రమూర్తికి అది అది కానీ గాంధీ గారు దాన్ని మార్చి ఈశ్వరుడు అల్లా మొత్తం నువ్వే చెప్పే ఆ వాక్యం ఆయన చేసింది అది మనందరం యాక్సెప్ట్ చేసాం అది ఎందుకంటే ఈ నేల ఎప్పుడు ఒక విభిన్నమైన మతాలకి దీన్ని దిగ్గి గుండెకి హత్తుకునే నే గుండెలు గుండెలోకి తీసుకునే అయితే అందుకనే ఇంకెక్కడ కూడా ఏ ప్రాంతంలో ఏ దేశంలో కూడా వారి ఈ వారికి భక్తి పాటలని ఎవరు మార్చలేరు ఏ ధర్మం తీసుకున్నా కానీ ఒక సనాతన ధర్మమే అన్ని ధర్మాలని కలుపు కలగలరు దానికి నిదర్శనమే రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరల్లా తేరేనామా అది యాక్చువల్గా సంపూర్ణంగా అది రామునికి సంబంధించిన పాటని ఈశ్వరల్లా చేయడంలోనే మన దేశం తాలూకు ఔన్నత్యం మన సనాతన ధర్మం తాలూకా ఔణిత్యం తెలుస్తూ ఉంటారు అలాంటి దేశంలో మనం ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడాలి అలాగే అలాంటి దేశం తాలూకా ఔణత్యం మరింతగా పెంచిన గాంధీ గారికి మనందరం రుణపడి ఉంటారు చాలా త్యాగాలతో కూడుకుంది ఈ రోజున సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఇవన్నీ చేయడానికి తనకి గాంధీ గారికి ప్రేరణ ఈ హెన్రీ డేవిడ్ తోరం వాల్డెన్ పాండ్ మేము ఒక ఆయన అనుభవాలు రాసిన హెన్రీ డేవిడ్ తోరో అమెరికన్ అమెరికన్ సివిల్ వార్లో మెక్సికన్స్ మీద ఎందుకు యుద్ధం చేయాలి నేను ట్యాక్స్ కట్టమంటే నేను కట్టను అంటే దానికి ఆయన్ని జైల్లో పెట్టారు అలాగే సహాయ నిరాకరణ ఆయన నుంచి తీసుకుంది అలాగే లియో టాలస్టాయ్ కూడా గాంధీ గారి మీద చాలా అమితంగా ప్రభావితం చూపించిన వ్యక్తులు ఈ రోజున మనకి మనకి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ చాలా స్వాతంత్ర ఉద్యమాలు కానీ ఇవన్నీ తీసుకుంది డేవిడ్ తోరు మన లియోటాలస్ అది ప్రేరణ తీసుకున్నారు గాంధీజీ గారు అలాంటి ప్రేరణ ఉన్న నేల ఇది మన మచిలీపట్నం చాలా ఆశ్చర్యం కలిగింది మొన్న మార్చిలో మనం జనసేన ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నప్పుడు దారి పొడి దాదాపు పది లక్షల మంది సభలో సభాస్థలిలో ఉండి దారిపుడు లక్షలాది జనం ఉన్నప్పుడు పదకొండు గంటలకు కూడా ఆ సభాస్థలి దగ్గర జనం ఉంటే నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది అన్నిటికంటే కూడా చాలామంది మాట్లాడుతున్నారు థియేటర్స్లో జాతీయ గీతం వేస్తే కొంతమంది నిగుస్తారు కొంతమంది నిలబడారు అని చెప్తూ ఉంటారు బందర్ నేల తాలూకు గొప్పతనం పింగళి వెంకయ్య గారు పుట్టిన తిరిగిన నేల తాలూకు విశిష్టత ఏంటంటే సహజంగా దేశంలో చాలా చాలా అరుదుగా జరుగుతాము నేనైతే కాంటెంపరీ వర్తమాన సమయంలో నేనైతే ఏ రాజకీయ సభలో కూడా చూడలేదు ఒకసారి జాతీయ గీతం ఆలపిస్తాం అని అందరూ లేచి లేచినుంచోండి అంటే పది లక్షల మంది మన బందరు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి లేచి పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి దాన్ని నిలబడిన విధానం నాకు చాలా చాలా కదిలించేసింది అంటే నిజంగా కనుక మనం చిత్తశుద్ధిగా ఉంటే పది లక్షల మంది జనం కూడా ఒక థియేటర్లో కొద్ది మందిన కు జాతీయ జా గీతం వస్తే నుంచోకుండా ఉంటారేమో కానీ పది లక్షల మందిని ఏకతాటిపైన జాతీయ వందన మన జాతీయ గీతానికి వందనం చేసేలా అందరినీ నిలబెట్టిన గొప్ప నేల ఇది మచిలీపట్నం అలాంటి నేల రో నేల మీద ఈ రోజున గాంధీజీ గారి జయంతి జరుపుకున్నందుకు మనస్ఫూర్తిగా ఈ మచిలీపట్నం నేలకి మేమందరం సర్వదా కృతజ్ఞత చూపిస్తాము అంత గొప్ప నేల ఇది ఈ నెల మేము కోరుకుంటుంది కూడా స్వాతంత్ర ఉద్యమానికి పింగళ వెంకయ్య గారి జాతి జాతీయ జెండా రూపకల్పన చేసి ఎంత దీన్ని తీసుకొచ్చారో తోటి దౌర్జన్యంతో రౌడిజంతో ఈ మునిగిపోయిన మన భారతదేశానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాదాపు ఎన్ని వేల బిలియన్ డాలర్స్ ఎక్కడో స్విస్ బ్యాంక్స్లో ఉన్నాయని చెప్పేసి అధికారికంగా చెప్తా ఉంటారు ఇక్కడ కష్టాన్ని శ్రమని దోచేసుకొని విదేశాల్లోకి దాచుకోవటం దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి కూడా విదేశాలకు ఎంత సంపద తరలించారో తెలుసు మీకు ఇవన్నీ తీసుకురావాలంటే వస్తాయో లేదుగా తెలియదు కానీ ఇంకా భవిష్యత్తులో ఇంకా దోపిడీ ఆగాలి అంటే ఎక్కడో చోట అది మొదలు పెట్టాలి ఈ రోజున మనం అక్టోబర్ రెండు రోజున మచిలీపట్నంలో చేసుకున్నాం నా కోరిక వచ్చే సంవత్సరం ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటు చేసి గాంధీ జయంతిని మళ్ళీ బందరుపుకోవాలి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నేను ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా అన్నీ సంపూర్ణంగా ఒక్కళ్ళమే చేయలేము అన్నీ సమిష్టిగా కలిస్తేనే కొన్ని మార్పులు తీసుకురాగలం సో రాజకీయ పరిస్థితుల్లో కూడా మన గాంధీ గారిని చూసి నేర్చుకోవాల్సిందే గాంధీ గారి గొప్పతనం గురించి చెప్పాలి అంటే అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ గారికి ఎన్ని విభేదాలు ఉన్నాయో తెలుసు మహాత్మా గాంధీ గారి ఔన్నత్యం తెలియడానికి ఒక్క ఉదాహరణ ఎన్ని పూనా యాక్టులు సంబంధించి కానీ ఆ పూనాలో జరిగిన చర్చల్లో కొన్ని గాంధీ గారితో ఎంత అంబేద్కర్ గారు ఎంత విభేదించినా కానీ గాంధీ గారి గొప్పతనం సమ సమకాలీన రాజకీయ నాయకుల్లాగా మన ముఖ్యమంత్రిలా కాకుండా ఒక మాట అంటే మళ్ళీ కూర్చొని అకారణంగా రకరకాల కేసులు పెట్టి నిరసన తెలిపితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి బాధ్యతలు తీసుకుంటే నిర్వర్తిస్తే జైల్లో పెట్టేసి అలా కాకుండా అభిప్రాయ భేదాలు ఉంటాయి రాజకీయాల్లో ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇది మంచిదా కాదా లేదంటే ఈ నిర్ణయం వల్ల అందరికీ న్యాయం జరగట్లేదని ఒక అంబేద్కర్ గారు చెప్పింది ఇవన్నీ చాలా లో ఒక లోతైన అవగాహనతో చూడాల్సింది ఒక ఈగిల్ ఐపా వ్యూతో చూడాల్సిందే సో గాంధీ గారు ఆ రోజున అంబేద్కర్ గారికి నాకు పడదని చెప్పేసి ఆయన ఇన్ని అనుకొని అది మనకి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన చైర్మన్గా చైర్ రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ప్రతిపాదించింది గాంధీజీ గారు అంబేద్కర్ గారు లాంటి ఒక మేధావిని అంత గొప్ప దేశభక్తుని సేవలు ఉపయోగించుకోవాలి ఆయన ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి ఒక సముచిత స్థానం రాజ్యాంగ నిర్మాతగా కల్పించిన స్థానం అది గాంధీ గారిది అంటే తనతో విభేదించినా కానీ తనతో గొడవ పడ్డా కానీ దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం ఉన్న కలవాలంటే ఖచ్చితంగా కలుసారు అందుకని గాంధీ గారి ప్రేరణగానే తీసుకోవాలి మనం అంటే విభేదాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రజాక్షేమం కోసం విభేదాలు మరిచి కూడా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే నాకు ప్రత్యేకించి ఈరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ వైసీపీ మీద కానీ నాకు ప్రత్యేకించి ఏ రోజు నాకు వ్యక్తిగతంగా నాకు వారితో గొడవలు లేవు వారి పాలసీలు సరిగ్గా లేవని చెప్పి విభేదం తప్ప వారిని కించపరచాలని కానీ వారిని తిట్టాలని కానీ వారితో ఎదురు తిరగాలని నాకు ఏమి ఉండదు రోజున గ్రామ స్వరాజ్యం అనేదాన్ని సంపూర్ణంగా చంపేశారు ఏదైతే గ్రామ మనకు ఈయన చూసి కూర్చొని తూతూ మంత్రంగా మాట్లాడతారు కానీ నిజంగా గాంధీ గారికి నిజమైన నివాళి గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటం అది చేయలేకపోయారు రోజున ఎందుకంటే విశిష్ట అధికారులన్నింటినీ తీసేశారు సో ఈ పరిస్థితుల్లో తిరిగి గాంధీ గారి కోలు కోరుకున్న ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరిక జనసేనకి చాలా బలంగా ఉంది ఎన్నికలు చాలా కష్టమైనవి గాంధీగారి సిద్ధాంతం కూడా చాలా సాధ్యమైనంత మేరకు చాలా అహింస అహింస మార్గంలో సహాయ నిరా నిరాకరణ ఇలాంటి చేయటం అవసరమైతే దెబ్బలు తినటం జైలుకి వెళ్ళటం త్యాగం చేయటం మీద ఉంటారు కానీ బ్రిటిష్ వాళ్ళలాగా మన నల్లదొరలు లేరు ఇక్కడ మన సమకాలీన రాజకీయ నాయకులు అంత బ్రిటిష్ వారికి ఉన్నంత సంయమనం కూడా లేదు వీళ్ళకి చాలా అడ్డగోలుగా ఎందుకంటే మన వాళ్ళే కదా బయటవాడికి ఇంకా భయం ఉంది తెల్లవాడికి భయం ఉంది బ్రిటిష్ వాడికి కానీ మన నాయకులు మన మన నెల నుంచి వచ్చిన వాళ్ళకప్పుడు వీళ్ళకి అసలు భయం లేదు మనల్ని బాగా విడతీయచ్చు బ్రిటిషులు కానీ ఇంకా బాగా విడతీయగలరు వీళ్ళు అందుకని ఒకసారి గారి అహింస సిద్ధాంతాలు మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా సమయం ఎంత పాటిద్దాం అనుకున్నా కానీ ఒకసారి ఈ వర్తమాన రాజకీయ నాయకులు చేసే పరిస్థితి ఒకసారి సంపూర్ణంగా గాంధీ గారి అహింస మార్గాన్ని తీసుకెళ్ళని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఒకసారి నేను ఆయనకి చెప్పే మనసులో ఒకసారి ముందుకెళ్తూ ఉంటాను ఈ సమకాలీన పరిస్థితులు అలాంటివి కానీ నిజంగా రాజకీయ నాయకులు కనుక ఏలే రాజకీయ నాయకులు కానీ చిత్త చిత్తశుద్ధిగా నిజంగా ఒక విధి విధానాలు తెలితే ఖచ్చితంగా సివిల్ డిసోబీడియన్స్ ద్వారా మనం చాలా సాధించవచ్చు అలా ఆ దిశగా పాలిటిక్స్ వెళ్తే నేను ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ సమాజ ఈ సమావేశాన్ని ఈ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన బండి రామకృష్ణ గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులకి అలాగే దీన్ని వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పుకోవడానికి జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన వ్యక్తి ఒక తరం పెద్దవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే ఒక పూట భోజనం మా చాలామంది పెద్దలు ఆ అరవై వాళ్ళు అందరూ కూడా ఆ యుద్ధం జరిగిన సమయంలో ఒక పూట భోజనం మానేస్తే మీరు మన సైనికులకి అందుతుంది ఒక నినాదం చాలామంది వాడి జీవితకాలం భోజనం మానేస్తారు ఒక పూట వారానికి ఒక రోజు భోజనం మానేయమని చెప్పి అలాంటి ప్రేరణ గల గొప్ప నాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్నపాటి యాక్సిడెంట్ అయితే ఆయన మొత్తం వదిలేసి వచ్చిన అంటే ప్రభుత్వ వాహనం కూడా వదిలేసి ఆయన బస్సులో వెళ్ళిపోయిన మహానుభావుడు వాళ్ళందరి ప్రేరణతోటి వచ్చే తరాలకి విలువలతో కూడిన రాజకీయం అందించాలి ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ చేయాలి కలుషితం అయిపోయిన రాజకీయాల్లో నుంచి ఒక బురదలోంచి ఒక కమలం ఎలా పుడుతుందో ఈ కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన అనే కమలం కూడా బయటికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రయత్నం చేస్తున్నాం మట్టి పడదంత మాకు తెలుసు రాజకీయాల్లో కానీ వీరి ప్రేరణ తీసుకొని ప్రజల కోసం మేము ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై హింద్ మహాత్మా గాంధీ గారికి మరొక మారు పాదాభివందనాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం